హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాము. మీరు చూస్తున్నారు ఎంఎల్టీ లెర్నింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో మొత్తానికి ఏపీ పారామెడికల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ కోసం సో చాలామంది 2 ఇయర్స్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాలేజీలస్ అయితే ఈ పారామెడికల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి, అండ్ అదేవిధంగా ఏ కాలేజీలో ఎన్ని కోర్సెస్, సో ఎన్ని నోటిఫికేషన్స్, అడ్మిషన్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి, సో అవన్నీ కూడా మనం ప్రాపర్గా ఈ వీడియోలో చూద్దాం. సో మొత్తానికి ఏపీ పారామెడికల్ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది 2021-22 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఈ అడ్మిషన్స్ పారామెడికల్లో మనకి కోర్స్ అనేది మనకి 14 కోర్సులు అనేవి అందుబాటులోకి వచ్చాయి. సో ఈ 14 కోర్సులు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క పారామెడికల్ అనేది మొత్తం డిప్లొమా బేస్ అయి ఉంటుంది. సో డిప్లొమా మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి సో ప్రతిదీ కూడా మనకి డిప్లొమా అండ్ ఎంఎల్టీ అండ్ ఎంఐటీ అండ్ అదేవిధంగా ఆస్మలిక్ అసిస్టెంట్స్ అండ్ అదేవిధంగా డయాలసిస్ టెక్నాలజీ అండ్ అదేవిధంగా మనకి రెస్పిరేటరీ అండ్ అదేవిధంగా ఎంఎస్టీ ఆపరేషన్ థియేటర్ అండ్ అదేవిధంగా మనకి ఫెర్ఫ్యూజనల్ టెక్నాలజీ అండ్ అదేవిధంగా రేడియోలోఫీ అసిస్టెంట్స్ అండ్ అదేవిధంగా మనకి డార్క్ రూమ్ అసిస్టెంట్స్ అండ్ అదేవిధంగా మనకి కార్డియాలజీ టెక్నాలజీ అండ్ అదేవిధంగా మనకి క్యాత్ ల్యాబ్ టెక్నాలజీ అండ్ అదేవిధంగా ఈసీజీ టెక్నాలజీ అండ్ అదేవిధంగా మనకి అనస్థీసియా టెక్నాలజీ అండ్ అదేవిధంగా మనకి ఆడియోమెట్రిక్ టెక్నాలజీ. సో ఇవి 14 కోర్సులు అనమాట. సో ఈ కోర్సులో మనకి ఏ కోర్సు నచ్చితే ఆ కోర్సు అనేది మనం ఎంచుకోవచ్చు. సో ఆ కోర్స్ అనేది మనం కంప్లీట్ చేయవచ్చు అనమాట. సో దీనికి ఈ యొక్క పారామెడికల్కి అర్హులు ఎవరు అని అంటే మనకి సో ఇంటర్మీడియట్ బైపీసీ ఆర్ ఎంపీసీ చేసి ఉండాలి. సో ఇంకా అనదర్ గ్రూప్స్ ఎవరైనా ఉన్నారు అంటే సో వాళ్ళకి సీట్లు అవైలబిలిటీలో ఉంటే వాళ్ళకి అవకాశం ఇస్తారు. సో సీట్లు లేకపోతే మాత్రం అనదర్ గ్రూప్స్కి మాత్రం అవకాశం ఉండదు. సో ఇప్పుడు అడ్మిషన్ డేట్స్ అనేవి సో ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ అదేవిధంగా ఎప్పుడు ఎండ్ అవుతుందో సో అది కూడా చూద్దాం. సో మనకి స్టార్ట్ వచ్చేసి మనకి 27/2 అండ్ అదేవిధంగా మనకి 2021 స్టార్ట్ అయింది అండ్ అదేవిధంగా మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి అండ్ 10/4/21 అంటే 2021తో మనకి క్లోజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిద్ధార్థ మెడికల్ కాలేజీ విజయవాడ. సో ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజీ విజయవాడలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. సో డిఎంఎల్టీ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా డిఓఏ వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా మనకి డిఆర్జీఏ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా మనకి డిడిఆర్ఏ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా మనకి డికార్డియా వచ్చేసి మనకి 6 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా మనకి డిఈసీజీ వచ్చేసి మనకి 3 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా మనకి డిఏఎన్ఎస్ వచ్చేసి 30 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ డిఎంఐటి వచ్చేసి మనకి 10 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఉంటుంది, సో డెఫినెట్గా కాల్ చేయండి. సో మీకు పారామెడికల్కి అడ్మిషన్స్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.